చింతూరు ఏజెన్సీలో చంటి పిల్లల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల్లో నలుగురు పిల్లలు మృత్యువాత పడిన ఘటన ఏజెన్సీలో చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం చింతూరు మండలం చెదరవాడ గ్రామంలో 6 నెలల చిన్నారి మృతి చెందడం, నిన్న బొడ్డుగూడెం గ్రామంలో 4 నెలల పసివాడు, సింగన్నగూడెం గ్రామంలో 3 నెలల పసివాడు మృతి చెందిన ఘటనలు ఏజెన్సీని వణికిస్తున్నాయి. ఓవైపు వరదలు, మరోవైపు జోరు వానలు ఏజెన్సీ వాసులను విషజ్వరాల బారిన పడిస్తున్నాయి. అయితే ఈ 3 చిన్నారులు శ్వాసకోశ సమస్యతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చెదరవాడ గ్రామంలో సాంధాల భద్రమ్మ దేవిరెడ్డి దంపతులు తమ 6 నెలల పసిబిడ్డకు టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో భద్రాచలం రిఫర్ చేయగా మార్గం మధ్యలోనే చనిపోయింది. చింతూరు మండలం సింగనగూడెం గ్రామానికి చెందిన కన్నయ్య నాచారాలమ్మల 3 నెలల పసిబిడ్డ భద్రాచలంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందాడు. అప్పటికే ముందు పుట్టిన 2 పసిబిడ్డలు మృతి చెందడంతో 3 బిడ్డ దగ్గు వాంతులతో బాధపడుతుండడంతో ఎలాగాలో కాపాడుకోవాలనే తాపత్రయంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. చింతూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన బొగ్గు చిలకమ్మ అంజిబాబుల 4 నెలల పసివాడికి అకస్మాత్తుగా ఆయాసం వస్తుండడంతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే బాబు శ్వాసకోశ సమస్యతో తీవ్ర అవస్థలు పడుతుండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మార్గం మధ్యలోనే నెల్లిపాక సమీపంలో పరిస్థితి విషమించడంతో నెల్లిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. బాబు చనిపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. 3వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా ఆయాసం వస్తుండడంతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా భద్రాచలం రిఫర్ చేశారని, భద్రాచలం వెళ్లే క్రమంలో నెల్లిపాక సమీపంలో బిడ్డ చనిపోవడంతో ఇంటికి తిరిగి వచ్చామని తెలిపింది. ఇక ఈ విషయమై స్పందించిన చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెదలవాడ బొడ్డుగూడెం గ్రామాలకు చెందిన 2 చిన్నారుల మృతిపై పనరముందే కారణంగా భావిస్తున్నారు. అకస్మాత్తుగా శ్వాసకోశ సమస్యలు రావడానికి మిల్క్ ఎస్పిరేషన్ అయి ఉండొచ్చని, లేదా ఈ ప్రాంతంలో ఎక్కువగా చంటి పిల్లలకు పనరమందు వాడడం కానీ మరే ఇతర నాటు వైద్యం అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటు వైద్యాన్ని తాము గమనించామని వైద్యులు చెబుతున్నారు. అయితే స్పష్టమైన సమాధానం మాత్రం వైద్య అధికారులకు నుండి లభించడం లేదు. కొన్నెళ్ళ ముందు ఇట్లా మా బాబు ఇట్లా వాంతులు చేస్తున్నాడు అనేసి హాస్పిటల్కి తీసుకెళ్దాం, చూపించుకోద్దాం అనేసి భద్రాచలం పోయినామండి. అక్కడ పోయి ఈ శ్వేత హాస్పిటల్కి చూపించినాం. చూపించేసరికి ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే ఇట్లా ఎక్స్రే తీపియాలి, ఎక్స్రే తీసుకొస్తేనే చూస్తామనేసి సీట్ రాపిచ్చారు. సీట్ రాపిస్తే మేము తీసుకెళ్లి ఎక్స్రే తీపిచ్చుకొని వచ్చి డాక్టర్ గారు చూపెడితే ఆయన చూసి మామూలుగా లైట్గా నిమ్ముంది బాబు అని మందులు రాసిచ్చాడు. మందులు రాసిస్తే ఆ మందులు వాడినాం. వాడినా కానీ ఆ వాంతులు అయితే తగ్గలేదు. ఆ వాంతులు తగ్గకపోతే మళ్ళీ ఏమైందంటే నిమ్ముంది అన్నారు కదా అనేసి మళ్ళీ ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా మొన్న తీసుకెళ్లిన కాడికి తీసుకెళ్దాం అనేసి మళ్ళీ అదే హాస్పిటల్కి గురువారం తీసుకుపోయినాం. గురువారం పొద్దున్నే తీసుకుపోయినాం. తీసుకుపోతే మళ్ళీ వెళ్ళి చూపించినాం, సార్ ఇది మరి మందులు పోసినాం మరి తగ్గలేదు, ఇట్లా వాంతులు ఇట్లానే అవుతున్నాయి అంటే సరే మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీపియండి మళ్ళీ చూస్తానంటే మళ్ళీ ఎక్స్రే తీపించినాం. ఎక్స్రే తీపిచ్చి మళ్ళీ వెళ్ళేసరికి వెళ్ళి డాక్టర్ గారు చూపించేసరికి బాబు మీ బాబుకి లైట్గా నిమ్ముంది, 2 రోజులు అడ్మిషన్ కావాలన్నారు. అయితే మా దగ్గరేమో ముందు మందులు రాపిచ్చారు, 1000 రూపాయలు మందులు రాపిచ్చారు. తీసుకెళ్తామంటే మీరు మందులు తీసుకొచ్చారు. నమస్తే అండి, నేను డాక్టర్ కౌశిక్, చింతూరు ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్నాను.
ఓకే, మనకి ఓపీలో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇద్దరు పేషెంట్లు ఒకరు జ్వరంతోనే వస్తున్నారు. మన ఓపీలో ఒక దాదాపు 150 అరౌండ్ ఉంటే అలా సగం మంది ఫీవర్స్ ఉంటున్నారు. దాంట్లో కొంతమంది వైరల్ ఫీవర్స్ ఉంటున్నారు. ఈ మధ్య టైఫాయిడ్ ఫీవర్లు కూడా ఎక్కువయ్యాయి. హాస్పిటల్ అడ్మిషన్లు అయితే ప్రస్తుతానికి ఒక 9 మంది మలేరియా ఫీవర్తో అడ్మిట్ అయి ఉన్నారు. దాంట్లో 5 చిన్నపిల్లలు, ఒక 7-8 మంది టైఫాయిడ్ ఫీవర్తో అడ్మిట్ అయి ఉన్నారు, ఇంకొక 5-6 మంది వైరల్ ఫీవర్తో అడ్మిట్ అయి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి చెప్పండి. చిత్తూరు ఏజెన్సీలో చిన్న పిల్లల మృతులు మరణమయాన్ని భోజనం పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గత వారం రోజుగా చూసినట్లయితే 5 పిల్లర్లు మృత్యువాత పడ్డారు. దాదాపుగా అందరూ కూడా 5-4 నెలల నుంచి 6 నెలల నుంచి ఉండే పిల్లలే. అయితే వీరంతా కూడా జ్వరం బారిన పడడం, శ్వాసగత వ్యాధులు సంబంధించి సమస్యల మీద పడుతుంటే వాళ్ళకి కొంతమంది మాట్లాడి ఇక్కడ ఎక్కువగా వాడతారు. కొంత పసుపు మందులు అవి కూడా వాడుతూ ఉంటారు. అయితే మొదటిగా వారికి ఇబ్బంది జరిగినప్పుడు ఈ పసుపు మందులు అవి వాడినప్పటికీ తర్వాత ఆసుపత్రి తీసుకెళ్లేటప్పటికీ పరిస్థితి ఎటువంటి పోతుందని చెప్పేసి కూడా ఆ వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే ముందు నుంచి కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి గిరిజన సంఘ నాయకులు బాగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మరణముఖం ఆగాలంటే గిరిజనుల్లో ఇప్పుడు అవగాహన కలిగించాలి. చిన్నపిల్లల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, ఎందుకు ఉన్నప్పటికీ ఈ శ్వాసఘాత వ్యాధులు ప్రభుత్వమే ఆ పిల్లలకి సంబంధించి ఇక్కడ స్పెషలిస్ట్లు డాక్టర్లు హాస్పిటల్ ఎవరో అందుబాటులో లేకపోవడం, జనరల్ డాక్టర్లు లేకపోవడం, కేవలం ఆయిల్ డబ్బులు ఎన్ని ద్వారానే ఏఎన్ఎంఎల్ ఏం ద్వారానే వైద్యులు అమ్ముతాం. దీనివల్ల వారికి ఏ మెడిసిన్ వేయాలో ఏదో అవగాహన లేక వచ్చిన వెంటనే అదే గ్రామాల నుంచి ఇక్కడికి ఆసుపత్రి తీసుకోవాలన్నా చిత్తూరు ఆసుపత్రి తీసుకోవాలి, లేకపోతే బాధ్యుల ఆసుపత్రి దగ్గర వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో లేదు. అలాగే పిల్లలకు సంబంధించిన వైద్యులు సక్రంగా లేకపోవడం, ఇవన్నీ సమస్యలు ప్రతి వారి ముందు ఆ పత్ర మందుని ఆశించిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి వైద్యం అందక ఇక్కడ పిల్లలు మృత్యువాత పడుతున్నారని చెప్పి అక్కడ పేద ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గిరిజన సంఘ రైతులందరూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆ భద్రాచలం సమీపంలో 40 కిలోమీటర్ సమీపంలో ఉన్న భద్రాచలానికి ప్రైవేట్ ఆసుపత్రికి కూడా వాటి నుంచి జ్వర పీడితులు తెలుపుల నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య శిబిరం మొన్న వరదలు వచ్చి 10 రోజుల పాటు మొత్తం మండల మొత్తం 4 మండలాన్ని పోలవరం ఏర్పడం గతపాట ఈ మండలాన్ని కూడా కుంటుంది. మండలంలో కూడా దాదాపు 7 గ్రామాలకు ప్రభావితమైంది. దాదాపు 65 గ్రామాల్లో పూర్తిగా ముంపులు నిలుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో జ్వరాలు ప్రబలించడం లేదు. ఇలాగే చిన్నపిల్లలకి ఇలాంటి వ్యాధులు ప్రబలి వాళ్ళ బుద్ధివాత పడడం అనేది ఇక్కడ ఇక్కడ కనకాలం రేపుతుంది. తూర్పు గోదావరి, 13 తూర్పు గోదావరి అందరికీ మా ఏజెన్సీ అయిన చింతూరు పోలవరం అలాగే ఎటపాట మొత్తం 4 మండలాల్లో కూడా ఈ పరిస్థితి గిరిజన గ్రామాల్లో కలుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సంబంధించి ప్రత్యేకంగా పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించాలి. వారు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, వారి కోసం ఎంతమంది పిల్లలు నెలల పిల్లలు ఉన్నారు, 3-4 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, అట్లాగా అంతగా వేసి వారికి వస్తున్న రావాలేదు, వారికి ఎలాంటి వేసులు అందించాలి, ఆ సమయంలో ఎవరిని సంప్రదించాలి అనేది ఒక అవగాహన కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించే కాబట్టి గిరిజన గ్రామాల అవగాహన కూడా కల్పించాల్సి ఉంది. అయితే వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ నాటు మందులు ఈ పత్రం లాంటివి వేయడం వల్ల కూడా వీళ్ళకి ప్రాణం మీద పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా వైద్యులు అయితే ఇక్కడ అందుబాటులో లేకపోవడం అనేది చాలా మంది ఇక్కడ వైద్య గిరిజన సంఘ నాయకులు ఆరోపిస్తారు. అలాగే ఆసుపత్రికి వచ్చినా కానీ 30 పడకల ఆసుపత్రి, అక్కడ ఆసుపత్రిలో ఒక బెడ్ మీద నలుగురు ఐదులు ఉండే పరిస్థితి కూడా, ఆ జ్వర పీడితులు ఉన్న పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటుంది. ఇలా ఈ నేపథ్యంలో ముందుగా ప్రత్యేకమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పిల్లలకు వస్తున్న ఈ వ్యాధుల పట్ల, ఈ మరణాల పట్ల ఎందుకు కారణాలు అధ్యయనం చేసి వెంటనే ప్రత్యేకమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వీరికి పూర్తి అవగాహన కనిపించడంతో పాటు సరైన మందులు అందించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరికొంతమంది ఇలాంటి ముఖ్యమంత పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ గిరిజన సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం మైదాన ప్రాంతంలో మండల స్థాయిలో ఉన్న వారికి కొంత అవగాహన ఉంది, వారి పిల్లలకు వైద్యం ఏం చేయించాలి ఏంటి అనేది కొంత అవగాహన ఉంటుంది. గ్రామాల్లో
అయితే ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల ఇలా ఈ పిల్లలు అయితే ముచ్చుమత్త పడుతున్నారు. రాత్రి కూడా మధ్యాహ్నానికి ఒక 4 నెలలు పరిపాలన తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్ళేటప్పటికే చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే అప్పటికే పసర మందు వాడేమో వేసామో అయినా కానీ ప్రాణం దక్కలేదని చెప్పి తల్లిదండ్రులు చాలా రోజున పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు అన్ని కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. అన్నమయ్య జిల్లా